అయోధ్య రామ మందిర నిర్మాణం వందల ఏళ్ల హిందువుల కళ. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈరోజు అట్టహాసంగా ఆవిష్కరించబడి అత్యంత సుందరంగా ముస్తాబయింది. దీని వెనుక జరిగిన కథ కథనాలు అన్ని చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అవి మసీదుకు మందిరానికి మధ్య చెలరేగిన మంటలు. అయోధ్యలో ఏళ్ల క్రితం నాటి రాములవారి గుడిని కూల్చేసి బాబ్రీ మసీదును కట్టారని భావించిన హిందువులు 1992 మసీదుని కూల్చేశారు. అలా చెలరేగిన హింస, ఎన్నో వివాదాల తర్వాత అదే స్థలంలో రామ మందిరాన్ని నిర్మాణానికి 2019 సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే మసీదు నిర్మాణానికి కూడా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. దీనికోసం యూపీ ప్రభుత్వం అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే ఇప్పుడు రామ మందిరం పూర్తి అయ్యింది, మరి మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే ప్రశ్న అందరికీ మొదలైంది. యావత్ భారతీయుల ఆర్థిక సహకారంతో శరవేగంగా రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని వేడుకలు జరుపుకుంటోంది. కానీ మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలం మాత్రం ఇంకా అలానే ఖాళీగా ఉంది. అక్కడ మసీదు నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వక్ఫ్ బోర్డును ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా అయోధ్య వివాదంలో ముస్లింల తరపు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ తెలిపారు. కాబట్టి ఆ స్థలంలో మసీదు నిర్మించకపోవడం ఆ బోర్డు ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా దాన్ని ముస్లింలు కూడా ప్రశ్నించరని అన్నారు. దానికి కారణం లేకపోలేదు. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఆ స్థలాన్ని కేటాయించే క్రమంలో 2 నియమాలను ఉల్లంఘించిందని తెలిపారు. అందులో మొదటిది వక్ఫ్ నియమాలు, రెండవది ఖురాన్ ఆధారిత షరియా నియమాలు. ఈ నియమాలను ఉల్లంఘించినట్లు చెప్పారు. అయితే ఇందులో వక్ఫ్ నియమాల ప్రకారం మసీదులు, శ్మశానాలు లాంటి వక్ఫ్ ఆస్తులను అమ్మకూడదు, తనఖా పెట్టకూడదు, గిఫ్ట్ ఇవ్వడం, ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడం ఇలాంటివి చేయకూడదు. కానీ సుప్రీంకోర్టు ఇలా నియమాలకు విరుద్ధంగా స్థలం కేటాయించడంతో ముస్లింలు మసీదును నిర్మించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఇండియన్ మిల్లీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖాలిక్ అహ్మద్ ఖాన్ చెప్పారు. అలాగే ఇండో ఇస్లామిక్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుసేన్ సుప్రీం తీర్పుపై క్లారిటీ ఇచ్చారు. తమకు ఇచ్చిన స్థలం బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయం కాదని హుసేన్ స్పష్టం చేశారు. ఈ స్థలం కొంత మసీదు నిర్మించేందుకు ఇచ్చారని, సరిపడే నిధులు లేనందువలనే మసీదు నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. గతంలో దీనికోసం రూపొందించిన డిజైన్ కూడా మార్చి ఇక్కడ మసీదుతో పాటు హాస్పిటల్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక కొత్త డిజైన్ పూర్తవగానే 2-3 నెలల్లో మసీదు నిర్మాణానికి ప్లాన్ చేస్తామని స్పష్టత ఇచ్చారు. ఇక ఈ మసీదు ఎప్పటికి పూర్తవుతుందో వేచి చూడాలి.